अंदर की नमस्कार श्रीकांत सी हेच चैनल की स्वागत मोदी को अगर संदादार धन्यवाद कृतज्ञता गुरुभ्यो नमः वीडियो विनपम अत्यधिक प्राधान्यता अधिक प्राधान्यता अत्यधिक विनपाल वर्ग में ఈ పేటకు నేనే మేస్త్రీ ముఠా మేస్త్రీ సినిమాలో అది ఇది 36 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. ఈ పాట గురించి ఒక వ్యక్తి చాలాసార్లు అడగడం నాకు గుర్తుంది. మా అడ్మిన్ చూపించేవారు ఆ మెసేజ్ ప్రతిసారి కామెంట్. అయితే ఒక వ్యక్తి ఎక్కువసార్లు అడిగినందుకు నేను ఈ పాట చెప్పట్లేదు. ఏ పాట అలా చెప్పను. ఎక్కువ మంది వేరే వేరే ప్రాంతాల నుంచి అడిగినప్పుడే అవి ఎక్కువ విన్నపాలుగా మేము పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఒక్క వ్యక్తి చాలాసార్లు అడిగినప్పటికీ వేరే వాళ్ళు కూడా చాలామంది అడిగారు కాబట్టి ఈ పాట చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా సాధారణంగా ఇలాంటి ఒక మసాలా సాంగ్ మంచి ఊపున్న పాటలు ఇలాంటివి నేను పెద్దగా ఇష్టపడను, పెద్దగా చేయను కూడా. అంటే సాహిత్యపు విలువలు సంగీతపు విలువలు రెండు ఈక్వల్గా ఉన్న పాటలు నేను ఎంచుకోవడం జరుగుతుంది. ప్లస్ అధిక విన్నపాలు అత్యధిక ప్రాధాన్యత అలాగే వరుస సంఖ్య ఇవన్నీ ఉంటాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నేను ఒక పాట సెలెక్ట్ చేయడానికి. అంటే మా వాళ్ళు ముందే ఇవన్నీ చెప్పి నాకు ఇస్తారనమాట. అప్పుడు అందులోంచి నేను ఈ పాట చేస్తే బెస్ట్ అని నేను డిసైడ్ చేసుకుంటాను. అయితే ఈ పాట నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టమైన పాట. అంటే మ్యూజిక్ వైజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పట్లో చాలా సెన్సేషన్ ఈ పాట. అప్పుడేంటి ఇప్పుడు కూడా అంత గొప్పగానే ఉంటుంది. ఎప్పుడు విన్నా అంతే ఆ కిక్ ఆ పాటలో అటువంటిది. సో అందువల్ల అంటే సాహిత్యం పెద్ద మనం దాని మీద ఇది చూపించక్కర్లేదు. బట్ మ్యూజికల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ రాజ్ కోటి గారు. అయితే ఈ సినిమాలో నేను వేరే పాట ఏది ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి సినిమా గురించి క్లుప్తంగా. ఇది 1993 విడుదలైనటువంటి సినిమా. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకుడు, చిరంజీవి గారు మెగాస్టార్, చిరంజీవి గారు, మీనా గారు, రోజా గారు, శరత్ సక్సేనా ప్రధాన పాత్రలు. చాలా విజయవంతమైన సినిమా ఇది. చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం కూడా లభించింది. ఆ ఏడాది తెలుగు సినిమాలకు ఇస్తారు కదా ఫిల్మ్ఫేర్, ఆ ఏడాది వచ్చింది. సో దీనికి నిర్మాతలు కేసి శేఖరబాబు గారు, డి శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి దేవి కమల్ కంబైన్స్. శివప్రసాద్ రెడ్డి గారు నాకు ఎందుకో కామాక్షి మూవీస్ అని కూడా గుర్తొస్తుంది. నాగార్జున గారితో సినిమాలు తీస్తుంటారు తెలీదు, ఆయన ఒకరో కాదో మాకు తెలీదు. స్క్రీన్ ప్లే పరచూరి బ్రదర్స్ రాశారు, పరచూరి సోదరులు. కథ భూపతి రాజా గారు. సంగీతం రాజ్ కోటి గారు. ఛాయాగ్రహణం ఎస్ గోపాలరెడ్డి, మరొక దిగ్గజం ఆయన. కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్ ఎడిటర్. ఇక మిగతా పాత్రలో మన్సూర్ అలీ ఖాన్ తమిళ నటుడు, బ్రహ్మానందం గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పాత తరం అద్భుతమైన క్యారెక్టర్ నటుడు, కోట శ్రీనివాసరావు గారు, జేవి సోమయాజులు గారు, అల్లు రామలింగయ్య గారు, యువరాణి అని చెప్పి ఒక ఆవిడ ఉండేవారు నటీమణి, అలాగే నర్సింగ్ యాదవ్ గారు ఈ మధ్యనే పాపం. సో ఆయన నర్సింగ్ యాదవ్ గారు, సిల్క్ స్మిత గారు ఒకే ఒక పాటలో ఈ పాటలో ఉంటారు ఈ ముఠామేస్త్రి పాటలో. అలాగే రాఘవ లారెన్స్, లారెన్స్ గారు తెలుసు కదా, చాలా గొప్ప కొరియోగ్రాఫర్ నృత్య దర్శకుడు. ఆయన ఈ పాటలో ఈ పేటకు నేనే మేస్త్రిలో వెనకాల ఉంటారు డాన్సర్స్లో. చిరంజీవి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ విషయం. ఆ డాన్సర్స్లో చూసి చిరంజీవి గారు ఆయన్ని గుర్తించి ఆయన ప్రతిభకు చక్కని ప్రోత్సాహం ఇచ్చి చక్కని అవకాశాలు ఇచ్చారు. తర్వాత ఆయన మరి ఈరోజు ఎంత స్థాయికి వచ్చారో మనందరికీ తెలుసు. చిరంజీవి గారి యొక్క గొప్ప మనసు అది. సో ఈ లిరిక్స్ మొత్తం అన్నీ కూడా వేటూరు గారు రాసినవే. చాలా మటుకు ఈ సినిమాలో ఈ పాట కూడా వేటూరు గారు రాసిందే. ఈ పేటకు నేను మేస్త్రి పాడింది ఎస్పీబి గారు. చిరంజీవి గారికి ఫిల్మ్ఫేర్ పురస్కారంతో పాటుగా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు ఉత్తమ నటుడిగా ఆ ఏడాది అది కూడా వచ్చిందట. సో ఇది సినిమాకి సంబంధించిన సమాచారం. పాటలోకి వచ్చేద్దాం. ఇది శృతి వచ్చేసి 6 అంటే ఏలో ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొదట పాట మొదటే మనకి అంటే ఒక 6 నిమిషం పాటు వాయిస్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవే వస్తాయి పాటలో, మ్యూజిక్ ఏమి వినపడదు. ఒక 6 నిమిషం అయిన తర్వాత మనకి ఫ్లూట్ మీద ఇది ఒక థీమ్ బిట్ లాగా అనుకోవచ్చు మనం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదే నాకు చాలా ఇష్టమైన బిట్,
చాలా ఆసక్తికరమైన బిట్ కూడా సంగీత పరంగా సబ్జెక్టు పరంగా చూస్తే. ఆ స్వరాలు ఏంటంటే ఎంత తమాషా అంటే ఇది మైనర్ స్కేల్, సారీ స్కేల్ చూపించలేదు, సో మైనర్ స్కేల్ అనగానే మీకు వెస్ట్రన్ మ్యూజిక్ అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, వేరే వేరే స్వరాలు కూడా వస్తాయి, చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ స్వరాన్ని వాడచ్చు పాటలో భావాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి, స్వరాలను అంటే సాహిత్యంలో పదాలను బట్టి. ఇందులో కూడా మనకు అన్ని స్వరాలు వస్తాయి, వచ్చినట్టు చెప్తాను. అయితే ఈ మైనర్ స్కేల్ అనేప్పటికీ ఈ ఫస్ట్ బిట్ ఉందే, సో ఇది ఎలా అంటే మనకి మూడు మైనర్ కార్డ్స్ యూజ్ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ మైనర్ కార్డ్స్ ఏం వాడలేదు. ఆ నోట్ కన్స్ట్రక్షన్లోనే మీకు మూడు మైనర్ కార్డ్స్ టచ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ మూడు మైనర్లు ఏంటి, ముందుది మామూలుగా ఈ సా దగ్గర మొదలెట్టారు కాబట్టి స సరి స నీ నీటు, చూసారా మొదట మనకి అన్యస్వరం వచ్చేసింది స్కేల్లో లేని నోట్ స సరి జని స సరి జని స సరి జని జ రీ. సో సా దగ్గర మొదలెట్టారు కాబట్టి ఏ మైనర్ కార్డ్ బేస్గా చేసుకుని మనం అనుకోవచ్చు. తర్వాత గ గమగరిగా గమగరిగా గమగరిగా, ఇక్కడ ఏమైంది చూడండి, మీకు స్వరాల మధ్య డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ స రీ స నీ ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంతో ఈ రెండింటికి అంతే, ఇది ఫుల్ ఇది హాఫ్ కదా. ఇక్కడ చూడండి ఇది ఫుల్ ఇది హాఫ్ అయిందా. సో ఇది సాగా అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది సా అనుకుంటే ఏ మైనర్ కదా, ఇది సా అనుకుంటే సి మైనర్. ఆ మైనర్ యూజ్ చేశారా అనిపిస్తుంది, యూజ్ చేయలేదు బట్ ఆ ఫీలింగ్ అలా వస్తుంది ఆ నోట్స్ యూజ్ చేసిన పద్ధతి వల్ల. తర్వాత ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి సేమ్ డిస్టెన్స్, ఈ రెండింటికి డిస్టెన్స్ ఈ రెండింటికి డిస్టెన్స్ సేమ్, ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ వాడిన స్వరాలు ఏంటి, ఫస్ట్ స సరి జని జ సరి జని జ సరి జని జరి గ గమగరిగా గమగరిగా గమగమగ సారీ గమగరిగా గమ మ మాటు మద మద మా ద మాటు దావన్ మాటు మావన్ క్రోమాటిక్స్ మాటు దావన్ మాటు మావన్. బట్ డిస్టెన్స్ ఏంది, ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉందో ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉందో అక్కడ కూడా అదే డిస్టెన్స్. అయితే ఇప్పుడు ఇక్కడ సా అనుకున్నప్పుడు ఏ మైనర్, ఇది సా అనుకున్నప్పుడు సి మైనర్, ఇది సా అనుకున్నప్పుడు డి షార్ప్ మైనర్. అట్లా మూడు మైనర్ కార్డ్స్ ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆ బిట్, అంత గొప్పగా కంపోజ్ చేసినటువంటి బిట్ అది. రాజ్ కోటి గారికి వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా. సో మెయిన్ ఎక్కడుందో తెలుసా గొప్పతనం, ఒక మైనర్ కార్డ్ మళ్ళీ రెండో మైనర్ కార్డ్ ఆ మూడో మైనర్ కార్డ్ మూడో మైనర్ కార్డ్ యొక్క ఫీలింగ్ చూపించి మళ్ళీ వెనక్కి వచ్చారు చూసారా జాగ్రత్తగా. అంటే మైనర్ కార్డ్ అంటేనే చాలా స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అది, కార్డ్కి సంబంధించిన సౌండ్ అంటే చాలా జాగ్రత్తగా వాడాలి మైనర్ కార్డ్ అనేది. ఇక్కడ మూడు మైనర్ కార్డ్స్ మూడు కీస్ డిఫరెంట్ కీస్ ఆ ఫీలింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ మూడో మైనర్ కార్డ్ ఫీలింగ్ అయిన తర్వాత ఆ మాటు నుంచి మావన్కి వచ్చి మళ్ళీ గావన్కి వచ్చి మళ్ళీ చాలా జాగ్రత్తగా ఈ మొదట వాడినటువంటి ఏ మైనర్కి వచ్చేసారు. చూసారా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో, ఆ ట్రాన్సిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అది. అంటే ఎంత జాగ్రత్తగా మళ్ళీ మొదటి స్థాయిని మొదటి స్వరాన్ని మొదటి స్కేల్ని ఎంత మృదువుగా మళ్ళీ తీసుకొచ్చి చూపించారో మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ల్యాండ్ చేశారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
సో ఇక్కడ మూడు మైనర్స్ యూజ్ చేసి ఆ మాటు దావన్ మాటు మావన్ ఆ క్రొమాటిక్స్ అన్నీ యూజ్ చేసి మళ్ళీ చాలా జాగ్రత్తగా మాటు మావన్ గావన్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇది చాలా ఆసక్తికరమైన బిట్, నాకు ఎంతో ఇష్టమైన బిట్, చాలా పాపులర్ కూడా, ఇంకెంతకాలమైనా ఎవర్ గ్రీన్ బిట్ అని చెప్పచ్చు. సో ఈ బిట్ అయిన తర్వాత మనకి మహిళగా దీని ఏమంటారు పురుష బృందగానం మేల్ కోరస్, దీన్ని మనం ఒక దాని ఏమంటారు థీమ్ బిట్గా, దీన్ని కూడా థీమ్ బిట్గా అనుకోవచ్చు, ఎందుకంటే చాలాసార్లు వస్తుంది థీమ్ కోరస్ అని చెప్పచ్చు. సో అదేంటది పమగ పమగరి మగరి సగరి స సో ఇది ఆ ఫ్లూట్ బిట్ అయిన తర్వాత మేల్ కోరస్ మీద వస్తుంది. ఇది అయిన తర్వాత ఒకసారి అయిన తర్వాత స్ట్రింగ్స్ వెనకాల చిన్న బిట్ ఉంటుంది, ఆ స్ట్రింగ్స్ బిట్ చూద్దాము. అంటే స్ట్రింగ్స్ యాడ్ అవుతాయి రెండోసారి. సో టుట్టి అని చెప్పచ్చు, టుట్టి అని చెప్పాను చూసారు మీకు ఆర్కెస్ట్రాలో చాలా మోటకు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒకేసారి కలిపి వాయిస్తే దాన్ని టుట్టి సౌండ్ అంటారు, TUTTI. సో అట్లాగా ఈ ఫస్ట్ టైం కోరస్ పాడేసిన తర్వాత పురుష బృందగానం అయిన తర్వాత ఆ స్ట్రింగ్స్ మీద ఒక రన్ ఇచ్చి మళ్ళీ ఆ పా దగ్గర జాయిన్ అయిపోయి టుట్టి సౌండ్లో మళ్ళీ ఆ బిట్ అంతా వస్తుంది. అయిన తర్వాత మళ్ళీ కోరస్ రిపీట్, కోరస్లో కూడా చూద్దాం, చాలా బాగుంటుంది అది. కోరస్లో ప్లే చేస్తాను చూడండి. భలే ఉంది కదా. ఈ రబ్బా అని వస్తుంది. సో ఇలాగా ఫస్ట్ కోరస్తో మొదలయ్యి స్ట్రింగ్ మీద ఒక చిన్న రన్ వచ్చి మళ్ళీ స్ట్రింగ్స్ మీద వచ్చి టుట్టి సౌండ్ లాగా వచ్చి మళ్ళీ కోరస్ మీద మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ స్ట్రింగ్ బిట్ ఇచ్చారు రెండోసారి. స్ట్రింగ్ బిట్ ఏంటి, స్ట్రింగ్ రన్. సో రెండు సార్లు స్ట్రింగ్స్ బిట్ వచ్చింది, మొదటిసారి మా పదని సరిగమ, రెండోసారి పదని సరిగమప్ప. మళ్ళీ టుట్టి మీద ఈ బిట్ మళ్ళీ రిపీట్. వచ్చాక ఇక్కడి నుంచి మనకి పాట పోర్షన్ స్టార్ట్ అవుతుంది, బాలుగారు పాడతారు. గరి రిగ గరి రి సద స రిగ పాటలో ఎక్కువ షౌట్స్ వాయిస్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి చాలా మటుకు సంగీత పరంగా మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పలేం, బట్ అండ్ ఆ పాటలో ఊపు కోసం బాలుగారు చిరంజీవి గారికి తగ్గట్టుగా చక్కగా కొన్ని షౌట్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్క్రీమ్స్ ఉంటాయి చాలా హై పిచ్లో. సో అవన్నీ కూడా మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్లో ఉండవు. సో మ్యూజికల్ నోట్స్లో అనిపించేది మాత్రం చెప్తున్నాను, అంటే అని షౌట్ చేశారనుకోండి, ఆ షౌట్ చేసేది ఈ మనకి మ్యూజికల్ కీబోర్డ్లో నోట్స్లో దొరకదు. అది మామూలుగా పాడినప్పుడు ఈ రా స స రీ గ అని పాడితేనే మనకి ఇక్కడ చూపించగలుగుతాం. అలా కాకుండా అని షౌట్ ఇచ్చారనుకోండి ఆ వాయిస్ ఎఫెక్ట్, అది మనం ఇక్కడ చూపించలేం. కాబట్టి ఆ బేసిక్ అవుట్లైన్ ఆఫ్ ద ట్యూన్ మాత్రం చెప్తున్నాను. ఇక్కడ మనకి దాటు అంటే శివరంజని రాగం అని చెప్పక్కర్లేదు, మెట్లు కలిసే అంటే శివరంజని రాగం అయితే కాదు. ఎందుకంటే చెప్పాను కదా కంపోజర్స్ ఆ పదాలను బట్టి సిచ్యువేషన్ బట్టి ఒక స్వరం వేయాలనిపిస్తుంది, ఆ స్వరం వేయడం వల్లే ఆ ట్యూన్కి అంత వెయిట్ వస్తుంది, ఆ గొప్పతనం వస్తుంది.
ఇప్పుడు చూడండి ఆ స్వరం తీసేసాం అనుకోండి, అంటే మైనర్ స్కేల్ కదా అని చెప్పి దావని యూజ్ చేశారనుకోండి సపోజ్, మరి ఈ ట్యూన్కి ఉన్నటువంటి గొప్పతనం వస్తుందా? రాదు కదా. ఆ ఊపు రావాలంటే మరి కరెక్ట్గా ఆ దాటువే వాడాలి, అదే వాడారు. సో దాని తర్వాత సో ఇక్కడ కూడా చెప్పాను కదా వాయిస్ ఎఫెక్ట్లా కబడ్దర్నే అని షౌట్ ఇస్తారు, ఆ షౌట్ ఇచ్చింది మన మ్యూజిక్లో మళ్ళీ నోట్స్లో కనపడదు. సో బ్రాడ్గా నేను నోట్స్ చెప్పేశాను పల్లవి అనుపల్లవి. అయితే దరి అన్నప్పుడు వెనకాల స్ట్రింగ్స్ ఇచ్చారు ఎలాగా, బాగా కింద అయిపోయింది, స్థాయి పెంచుకుందాం. అలా మొత్తం అంతా అంటే ఈ నోట్స్ అని కాదు నా ఉద్దేశం. అంటే ఏంటి అక్కడ కార్డ్ ఇదనమాట, ఈ సెవెంత్. అందుకని అని బాలుగారు పాడినటువంటి ఆ ఫ్రేజ్కి సో అది పాడుతున్నప్పుడు వెనకాల అని ఇచ్చారు నోట్స్ ఏంటి, నిని సని నిని సని రిరి గరి రిరి గరి మమ్మ. అది మనకు వెనకాల స్ట్రింగ్స్ వినబడతాయి. అదేం లేదు, కార్డ్లో నోట్స్నే విడివిడిగా ఇచ్చారు. ఈ సెవెంత్లో కార్డ్స్లో ఈ మూడు నోట్స్ ఉంటాయి కదా, సో ఆ మూడు నోట్స్ కలిసేలాగా బిట్ క్రియేట్ చేసి ఇచ్చారనమాట. అయిన తర్వాత మళ్ళీ ఆ కోరస్ ఓకే, కోరస్ నోట్స్. ఈ తర్వాత మనకి రెండో సంగీతం మొదలవుతుంది. రెండో సంగీతం మనకి బ్రాస్. బ్రాస్ అంటే మనకి ట్రంపెట్స్, హార్న్స్, ట్రాంబోన్స్ ఉంటాయి కదా, దాన్ని బ్రాస్ సెక్షన్ అంటారు. సో అది ఎట్లా స్టార్ట్ చేశారంటే అంటే మనకి రెండు నోట్స్ ఉంటాయి, అయితే దాని వెనకాల కార్డ్స్ ఉన్నాయి జీ మేజర్ ఏ మైనర్. ఇది అవుతుండగా వెనకాల మళ్ళీ రిథమ్ సెక్షన్ మీద బ్రహ్మాండమైన రిథమ్స్ వెళ్తుంటాయి. సో ఆ నీసా సామే సస్టైన్ చేస్తారు. తర్వాత నీస నీస నిస సీ నీస నీస నిస సీ నీస మళ్ళీ నీస నీ అలా. సో మళ్ళీ రెండోసారి నీస నీస నిస సీ నీస నీస నిస సీ నీ అని రెండోసారి ఇంకా నీస లేకుండా నీ దగ్గర ఆగిపోతుంది. రెండోసారి ఇంకా నీసా లేకుండా నీ దగ్గర ఆగిపోతుంది. సో ఇక్కడ దాకా చెప్తున్నాను, ఇక్కడతో ఈ భాగాన్ని ఆపేస్తున్నాను. మోస్ట్లీ ఇది కూడా రెండు మూడు భాగాల్లో అయిపోవచ్చు ఈ పాట. అయితే ఈ బ్రాస్ సెక్షన్ వస్తున్నప్పుడు వెనకాల మనకి నీస నీస నిస పార్ట్స్ ఇచ్చారు ఎలాగా, అంటే నీసా అన్నప్పుడు రీగా నీసా అనేది మనకి ఇందాక చూసాం బ్రాస్ సెక్షన్లో వచ్చింది. పార్ట్స్ రీగా థర్డ్స్ అనమాట, నీ ఉంటే రీ, సా ఉంటే గా. ఈ పార్ట్స్ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు రీగా 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 గరి రీగా 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 గరి రీగా అలా ఫస్ట్ టైము. రెండోసారి రీగా 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 గరి రీగా 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 గరి రీ అని రీ మీద, ఎందుకంటే రెండోసారి అది నీ మీద ఆగిపోతుంది, ఇది రీ మీద ఆగిపోతుంది. సో అంతే. సో
ఈ భాగాన్ని మనం సమ్మరైజ్ చేసుకోవాల్సి వస్తే మొదటి 30 సెకండ్లు కూడా మొదటి సంగీతంలో మనకి వాయిస్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే వినబడతాయి, మ్యూజిక్ ఏముండదు. ఫ్లూట్ మీద ఆ థీమ్ బిట్ అత్యద్భుతంగా 3 మైనర్ కార్డ్స్ ఫీల్ తోటి క్రియేట్ చేసిన థీమ్ బిట్. దాని తర్వాత కోరస్ మీద వచ్చేటువంటి థీమ్ అనుకోవచ్చు, అది కూడా చాలాసార్లు వస్తుంది కాబట్టి కోరస్ థీమ్ బిట్. అదేక స్ట్రింగ్స్ మీద 2 బిట్లు స్ట్రింగ్ రన్స్, టుట్టిలో మళ్ళీ ఆ కోరస్ బిట్టే రిపీట్ అవుతుంది. తర్వాత పల్లవి చూసాము, అనుపల్లవి చూసాము. ఇక్కడ కూడా మనకి చాలా చోట్ల షౌట్స్ వాయిస్ ఎఫెక్ట్స్ వినబడతాయి బాలుగారు పాడిన దాంట్లో. అలాగే అనుపల్లవిలో చిన్న స్ట్రింగ్ బిట్ ఉంది, అదైన తర్వాత మళ్ళీ కోరస్ నోట్స్ కోరస్ బిట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. తర్వాత 2వ సంగీతం మొదలుపెట్టాం, జస్ట్ బ్రాస్ మీద పార్ట్స్ వస్తాయి 2 కార్డ్స్ జీ మేజర్ ఏ మైనర్. అంటే కార్డ్ అంటూ ప్రత్యేకం ఏం లేదు పాటలో, అక్కడ ఎక్కడైతే వినపడుతున్నాయో అవే కార్డ్స్. ముందు చెప్పాను కదా 3 మైనర్ కార్డ్స్ ఫీల్తో ఇచ్చారు, కార్డ్స్ అయితే యూజ్ చేయలేదు. సో ఈ బిట్ కూడా అక్కడ కూడా 2 కార్డ్స్. సో ఏ మైనర్ జీ మేజర్ ఏ మైనర్ అంతే. పల్లవి అక్కడ చెప్పాను కదా E7. సో ప్రధానంగా మనకి ఏ మైనర్ జీ మేజర్ E7 ఇవే వినపడ్డాయి ఇక్కడ దాకా అయిందా. సో మళ్ళీ రేపటి భాగంలో కలుద్దాం. సో ఈ పాట అడిగిన వ్యక్తి ఇప్పుడు సంతోషమే కదా, ఎన్నిసార్లు అడిగారు ఆ వ్యక్తి నేను చెప్పలేను. ఇక మా అడ్మిన్ లాస్ట్ టైం చెప్పారు, అడిగి మళ్ళీ కనుక మిమ్మల్ని ఈ పాట రిక్వెస్ట్ మీరు మాత్రమే అడిగితే ఈ పాటని మా జాబితాలోంచి తొలగించాల్సి వస్తుంది అని. పాప అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయాడు, బట్ హ్యాపీయే కదా. అందువల్ల ఎవ్వరు కూడా నిరుత్సాహపడకండి, చేయరేమో మేము అడిగిన పాట అనుకోవద్దు, అన్నీ వస్తున్నాయి. ఈ మధ్య చాలా త్వరగానే చేస్తున్నాను కదా గత 2-3 నెలల నుంచి, సో త్వర త్వరగానే అవుతున్నాయి, చాలా పాటలు చేయగలుగుతున్నాను, మీ అందరినీ సంతోషపెడుతున్నాను, నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఎవరు కూడా తొందరపడిపోకండి, అంటే ఓర్పును కోల్పోకండి. ఇప్పటికి 3-4 ఏళ్ల క్రితం అడిగిన పాటలు నెమ్మదిగా అన్నీ వస్తున్నాయి, సో అన్నీ చేస్తాను. సో కొత్తగా అడిగినవి ఏం చేయట్లేదు, ఎందుకంటే పాత వాళ్ళందరూ వెయిటింగ్ కాబట్టి కొత్తగా వచ్చిన వాటిలో అధిక ప్రాధాన్యతను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం, ఎవరిని నిరుత్సాహపరచాలని మా ఉద్దేశం ఏం కాదు. సో మీకు హ్యాపీ కదా ఇప్పుడు, ఈ పాట అడిగిన వాళ్ళందరికీ వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ రేపటి భాగంలో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.